సైరన్ వన్ నాట్ ఎయిట్ టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైంతో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో హాట్స్టార్లో షేప్ చేస్తున్నారు ఇక సినిమా మొత్తం చూసాక నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించిందండి సినిమాలో రివెంజ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ థ్రిల్లర్ దొంగ పోలీస్ ఆట అన్ని కలిపే ఉంటుంది స్టోరీ అయినా ప్రెడిక్టబుల్గానే ఉంది బహుశా ఇన్ని కలిపి పెట్టేయడం వల్లనేమో గజిబిజిగా కొంతసేపు ఎమోషనల్గా కొంతసేపు బోరింగ్గా కొంతసేపు ఇలానే వెళ్ళింది ఇక కీర్తి సురేష్ గారు రోల్ అయితే కిక్ సినిమాలో శ్యామ్ అండ్ రవితేజ గారి లాగా క్యాట్ అండ్ గేమ్ గేమ్లా చూద్దాం అనుకున్నట్టున్నారు అది కాస్త బెట్స్ కొట్టి కమెడియన్ లాగా మారింది కీర్తి సురేష్ గారి చేత ఓవర్ యాక్షన్ చేయించారు ఓవరాల్గా మూవీని ఒకసారి అయితే చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే స్టార్టింగ్లోనే పద్నాలుగు సంవత్సరాల తర్వాత హీరో జైలు నుండి పరువుల మీద బయటకు వస్తారు అసలు ఏం జరిగింది ఎందుకని జైలుకి వెళ్ళారు వెళ్ళొచ్చాక ఏం చేశారు అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ హీరో జయం రవి గారి చిన్న షేడ్స్ అయితే జీవించారనే చెప్పాలి పర్ఫార్మెన్స్ ఎదురింది ఇక గెస్ట్ రోల్లో అనుపమ పరమేశ్వరం గారు లిమిటెడ్గా పర్లేదు అనిపించారు కీర్తి సురేష్ గారి యాక్టింగ్ మరేమైందో కానీ పోలీస్ రోల్లో ఓవర్ యాక్షన్ గానే అనిపించింది స్క్రిప్ట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ మిక్సింగ్ అయితే బాగుంది స్టార్టింగ్ రివెంజ్ డ్రామాగా స్టార్ట్ అయ్యి అది ఎమోషనల్ స్టోరీగా మారి అతి థ్రిల్లర్గా మారుతుంది చూడండి చెప్తుంటేనే అంత బాగుందో కానీ తీయడం ఎలా ఉందనేది తర్వాత మాట్లాడదాం యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపరు సాంగ్స్ తెలుగు డబ్బింగ్లో ఓకే అన్నట్టు ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఆ ఫస్ట్ మడ్డ టైంలోనే చెప్పేయచ్చు అప్పటికి ముందే ఏం జరిగిందో అని మళ్ళీ దానిని మిస్టరీ లాగా లెంత్ పెంచే లెంతి సీన్స్తో చూపిస్తారు గజిబిజిగా ఎవరు ఎవరిని చంపినా సరే ప్రతిసారి దానికి హీరోనే బాధ్యత అంటే ఎలా అండి కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ పోలీస్గా కీర్తి సురేష్ గారిని క్రింజ్ వత్తి మెయిన్గా సెకండ్ హాఫ్లో కుర్చీని తన్న కాలర్ పట్టుకొని లాక్కెల్లడం ఓవర్ అనిపించే రోల్ అసలు సూట్ అవ్వలేదు ఈ సీన్స్ ఆవిడకి టూ మనీస్ అప్లాట్స్ థ్రిల్లింగ్ పోర్షన్ అప్పుడు ఎక్స్పెక్టెడ్ స్టోరీ అని తెలిసిందే మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నే ఎక్స్టెండ్ చేసిన ఫీలింగ్ కొన్ని ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ సీన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ సాంగ్స్ సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అలా కొన్ని ఎంటర్టైన్ చేసే సీన్స్ ఉంటాయి వెంటనే స్లో అయ్యే అండ్ ప్రిడిక్టబుల్గా కూడా ఉంటుంది అలా ఒకసారి చూసేయచ్చు కాకపోతే కొంచెం లెందీ వచ్చా వన్ టైం వాచబుల్ ఫిల్మ్ దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ